తిరుపతి జిల్లా సుళ్లూరుపేట మున్సిపాలిటీలో అభివృద్ది పనుల కోసం తాము మున్సిపల్ నిధులను ఖర్చు చేయమని, ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తామని సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. షారి యాజమాన్యం సహకారంతో మున్సిపాలిటీ అభివృద్దికి కొన్ని పనులను ప్రతిపాదించినట్లు చెప్పారు. త్వరలో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్ తో రివ్యూ జరిగింది. సుళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు. సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికి తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము. అలాగే రోడ్లు రిపేర్ చేయించమని, అలాగే ఈ షార్ వాల్ని జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైనింగ్ సెంట్రల్ లైటింగ్, అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్, అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము. అడిగి తెలుసుకుంటాం. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సూళ్లూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు. దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడాము. అలాగే సూళ్లూరుపేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము. అందరూ పేద అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అవకాశం. నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేట పట్టణ మున్సిపల్ అధికారులని మరి శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ, అదేవిధంగా వాటర్ ప్రాబ్లమ్ గురించి కానీ, రోడ్ల విషయం, గృహ నిర్మాణం, మరి మున్సిపాలిటీకి రెవెన్యూ విషయాన్ని గురించి, అదేవిధంగా స్థానిక సమస్యల మీదట ఎలాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నుంచి చేయగలవు అనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు. మరి ఈ సందర్భంగా మేము ఒకటి మాత్రం మున్సిపల్ అధికారులకు తెలియజేశాం. కౌన్సిల్కి సంబంధించిన ఏ ఫండ్స్తో మాకు సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు కౌన్సిల్కి సంబంధించిన, మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతోటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె ప్రపోజ్ చేసేది ఉండదని చెప్పని క్లారిఫై చేసాం. మేము ప్రభుత్వం నుంచి అది ఎస్సీ సప్లాన్ కానీ, లేదా 15th ఫైనాన్స్ నుంచి కానీ, లేదా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా మేము ప్రభుత్వం నుంచి తీసుకొస్తే ఆ ఫండ్స్ తోటి వర్క్లను ప్రపోజ్ చేస్తామే కానీ మున్సిపల్ సంబంధించిన నిధులతో మాత్రం మా ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో వర్క్స్ ప్రపోజ్ చేయాలని క్లియర్గా తెలియజేశాం. అది కౌన్సిల్ ఇష్టం. ఆ కౌన్సిలర్లు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము అంగీకరిస్తామే కానీ మేము ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలని చెప్పని, మున్సిపాలిటీ మీద ఏ పరిస్థితుల్లో రుద్దం అని చెప్పని కూడా తెలియజేసింది. మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ రివ్యూలో మాకు ప్రధానంగా కనిపించింది త్రాగునీటి సమస్య. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 162 కోట్ల రూపాయలు సూళ్లూరుపేట పట్టణ దాహార్తికి మంజూరు చేస్తే, గత 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని నత్త నడక నడిపించారు. 6 సంవత్సరాలైనా ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదంటే అది వైసీపీ ప్రభుత్వం అసమర్థత అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే అధికారులకి సూచనలు ఇచ్చింది ఈరోజు శాసనసభ్యురాలు గారు. త్రాగునీటికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి మంగళంపాడు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని, అదేవిధంగా పట్టణంలో ఎక్కడైతే ఓహెచ్ఎస్ఆర్లు
కన్స్ట్రక్షన్ ప్రారంభమైందో అవన్నీ త్వరితగతిని పూర్తి చేయాలని, పైప్ లైన్లు కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా కుళాయి కనెక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. మరి తర్వాత టిట్కో ఇళ్ళు, టిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను మరి అవి ఇప్పటికీ లబ్ధిదారులకి అందించలేదు. వాటిని కూడా తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వమని చెప్పని శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. మరి ఏదేమైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్ ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు ఈ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏ పరిస్థితుల్లో సూళ్ళూరుపేట మున్సిపాలిటీని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేయాలని, ఇంకా అనేక రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది, అదేవిధంగా పార్కులు లేవు పార్కులు డెవలప్ చేయాల్సి వస్తుంది, మరి ఏ డెవలప్మెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఫండ్స్ తీసుకొచ్చి సూళ్ళూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా దక్షుడు, మరి అదేవిధంగా ఆర్థిక నిపుణుడు, పేదలకి మంచి చేయాలనే తపన గల నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి దీవెనలతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు తొలి మహిళా అభ్యర్థినిగా ఎమ్మెల్యేగా గెలవడం అంటే అది ఆమె చరిత్ర సృష్టించింది. ఇది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల యొక్క విజయం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు అస్తవ్యస్తం అయిపోయింది, ఇంకా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆర్థికంగా 12,50,000 కోట్ల రూపాయలు ఆ గనుడు అప్పులు చేస్తే కేవలం 2,45,000 కోట్ల రూపాయలే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. మరి మిగతా డబ్బు ఏమైనట్టు? మరి నిన్న కూడా సమర్థించుకుంటున్నాడు పిల్లల్ని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు చేసి ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే దానికి అవకాశం కల్పించి శాంతియుతంగా జరిపిస్తుంటే దౌర్జన్యంగా దుర్మార్గంగా పోయి ఈవీఎంని నిట్ట నిలవన పగలగొడితే ఆ రాజీ ముఖ్యమంత్రి గారు, ఆ శాసనసభ్యుడు, ఆనాటి శాసనసభ్యుడు చేసిన నిర్వాహకాన్ని సమర్థిస్తున్నా అంటే ఈయనకి ప్రజాస్వామ్యం మీద ఎంతవరకు విలువ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆయన చేష్టలు తెలియజేస్తా ఉంది. ప్రజలు చీకొట్టారు, నువ్వు చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము ఓటేస్తున్నాం, నువ్వు చేసిన దోపిడీలకి, నీ పార్టీ నీ ప్రభుత్వం చేసిన దోపిడీకి మేము వ్యతిరేకంగా మేము ఓటేసినాం అని చెప్పినా కానీ ఇంకా కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా దుర్మార్గమైన మాటలు ఎంత 10% కదా, అది చంద్రబాబు గారు మాయ మాటలు చెప్పాడని చెప్పి అనడం అంటే ఒక ఫాసిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ప్రజాస్వామ్యవాది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ అదే. చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వ్యక్తిని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని గౌరవిస్తారు.
ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేని వ్యక్తి ఎదుటి మనుషులను గౌరవించే ప్రసక్తే లేదని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళలు అప్పటి నుంచే తన క్యాడర్కి నూరు పోసి కళ్ళ కంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంత వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించే శక్తి ఎవరికి లేదు లేదు లేదని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఆయనే ఆయన ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, ఇలాంటి సౌకుబారు మరి ప్రకటనలు ఇచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని మేము కూడా జైల్లో పెడతాం, మేము కూడా వాళ్ళ మీద చర్యలు చేపడతామంటే మీ తాటాక సప్పుళ్ళకి మేము భయపడవాళ్ళం కాదు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు అలాంటి దుర్మార్గాలు చేయరు, అలాంటి దోపిడీలు చేయరు. అందువల్ల నీకు ఆ అవకాశం ఉండదని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్ర. క్లారిఫై చేశా, పార్టీ ఆదేశాలు లేని ఏ కొత్తగా వచ్చే నాయకులను చేర్చుకునే ప్రశ్న లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా వస్తే చేర్చుకోనంటే మొట్టమొదటగా గత 4 సంవత్సరాల నుంచి నాతో పనిచేసి తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన నాయకులకి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మాతో కష్టపడ్డ నాయకుల్ని ఎవరు చెప్పినా ఎవరు చేసినా విస్మరించే కృషిని లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.